అండ్ వెల్కమ్ టు వాసంతి వరల్డ్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ క్యాప్సికమ్ క్యాష్యూ ఫ్రై. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను కొన్ని క్యాప్సికమ్స్ తీసుకొని ఇలాగా పీసెస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 6 నుంచి 7 ఎండుమిర్చి, అలానే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం ఉప్పు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ జీలకర్ర, అలానే 1 కప్ పుట్నాల పప్పు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని పోపు వేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగానే జీడిపప్పుని ఇలాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని జీడిపప్పును కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ క్యాష్యూ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.